హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో నా వీడియో కానీ ఇంకా ఎక్కువగా చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మనం ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇప్పుడు సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవి అంతా బ్లాక్ కలర్లో అయిపోతాయి మనం తోమి పెట్టేసుకల్లా. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దాన్ని ఒకే ఒక పౌడర్తో అవన్నిటిని జస్ట్ 5 మినిట్స్లో మనం నీట్గా తలతల్లాడేలా ఎలా చేసుకోవాలన్నో చూద్దాం. ఇవేంటంటే, ఇప్పుడు ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా, ఇత్తడి సామాన్లు కూడా ఈ పౌడర్తో మనం తోమితే ఇవన్నీ తెల్లగా వస్తాయన్నమాట. సో అదేంటి ఆ పౌడర్ చూద్దాం. అదేంటంటే, ఇగో ఇది సబీనా పౌడర్ అని చెప్పేసి అమ్ముతారు మనకి, సూపర్ మార్కెట్లో అమ్ముతారనమాట. సో ఇలా ఉంటుంది ఆ ప్యాకెట్. సో మీరు దీనిలో తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక ప్లేట్లోనేమో ఇలాగా సబీనా పౌడర్ అలాగే చింతపండు, చింతపండు అవేంటంటే ఈ రెండు కలిపి ఇతర సామాన్లకు అంత ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, కొంచెం వాటర్ తీసుకొని ఇలా చింతపండు నానబెడుతున్నాను. సో కొంచెం ఇలాగ మన చింతపండు పల్పదంతా తీసుకొని ఉంచుకోవాలి కొంచెం లైట్గా. అందులో ఫస్ట్ ఈ సిల్వర్ ఐటమ్స్నేమో జస్ట్ 2 సెకండ్స్ ఇలా ఉంచేసి, ఆ తర్వాత ఏం చేస్తారంటే, మన సబీనా పౌడర్ ఉంటుంది కదా మనం తీసుకొని పెట్టుకున్నాం కదా, ఆ సబీనా పౌడర్తోనేమో ఇలా ఒక్కొక్కటిని నేను మొత్తాన్ని తోమిసి మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి లైవ్లో, నేను ఎటువంటి వీడియో ఎడిటింగ్ గట్టా ఏం లేదు, మొత్తం అంతా లైవ్లో మీకు అంతా అదంతా క్లీన్ చేస్తూ ఎలా తెల్లగా వస్తాయన్నది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారో లేదో, ఇలా తోముతునేటప్పుడు చూస్తున్నారు కదా నా చెయ్యి అంతా అదంతా బ్లాకిష్ కలర్లో వచ్చేస్తుంది. సో అంటే ఏంటంటే, మన ఇదంతా దానికి ఉన్న బ్లాక్ అంతా మనకు చేతులు అంటుతుంది అన్నమాట. సో అదంతా మొత్తం అంతా వదిలిపోయి మొత్తం మన ఐటమ్స్ అన్నీ నీట్గా క్లీన్గా అవుతాయి. సో చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా తెలియడం కోసం నేను లైవ్లో చూపిస్తున్నాను. ఇలాగ మొత్తం అంత ప్రతిదీ క్లీన్ చేసి, ఇంకోటి ఏంటంటే, నేను చాలా పౌడర్లు ట్రై చేశాను బట్ నాకైతే ఈ సబీనా పౌడర్ అనేది చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. అంతేకాదండి, ఇప్పుడు చూడండి మన దీప ప్రేమిదులు ఉంటాయి కదా, అవైతే ఫుల్ ఆయిల్ అయిపోయి అంత జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా. సో మీరు ఈ పౌడర్తో కానీ క్లీన్ చేసినట్టయితే ఇది కూడా చాలా త్వరగానే అయిపోతుందండి, మనం ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు. సో మీరు ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఇది. సో చూస్తున్నారు కదా, ఏదైనా సరే కొంచెం మనం ప్రెజర్ అప్లై చేస్తే అది ఆటోమేటిక్గా కొంచెం తెల్లగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం నేను ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేసేయండి. సో మనకి ఫెస్టివల్ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ దేవుళ్ళు సామాన్ల మీదే కదా. సో మన అది ఇప్పుడు ఇవన్నీ తోమేసుకల్లా లేట్ అయిపోతుంది ఏంటో అని అంత ఫుల్గా శ్రమ పడిపోతుంటాం కదా. అలాంటి టైంలో కానీ మీరు కానీ ఇలాగా సబీనా పౌడర్తో కానీ ఇలాగ నీట్గా క్లీన్ చేసుకున్నట్టయితే మన పని అనేది ఈజీగా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇదండి చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఇక్కడ మామూలు వాటర్తో కడిగేశాను, దానికి మొత్తం అంతా ఫుల్గా చెత్తగా ఉందని చెప్పేసి ఆ వాటర్ని తోంపేసి మళ్ళీ మంచి నీటిలో మొత్తాన్ని మళ్ళీ నీట్గా కడుగుతున్నాను. సో చూస్తున్నారు కదా, అవి ఎంత తెల్లగా వచ్చాయన్నది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అందుకే నేను ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్గా అలా పెట్టేశాను. సో చూడండి, ఇవైతే ఎంత తెల్లగా వచ్చాయంటే చాలా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా మీరే ఆ తేడాన్ని, అంతకుముందు ఎలా ఉన్నాయో ఆ తర్వాత ఎలా ఉన్నాయన్నది మీరు గమనించారు కదా. ఇదండి ఈరోజు మన వీడియో, అయితే చూస్తున్నారు కదా అంతే.
ఇంకొక మెయిన్ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడైనా మనం సిల్వర్ ఐటమ్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఒక డ్రై క్లాత్తో అనమాట నీట్గా తుడిచేసి దానికేమో పేపర్ అంతా చుట్టేసి కానీ మనం బేరువాలో కానీ పెట్టుకున్నట్టయితే ఈ అవి ఇవి ఎప్పటికీ నల్లగా అవో అనమాట, తెల్లగానే ఉంటాయి. అండ్ ఫైనల్లీ మన సిల్వర్ ఐటమ్స్ అయితే నీట్గా తెల్లగా రెడీ అయిపోయాయి. సో నా వీడియో కానీ నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.